కనిపించడం లేదు. ఆశా గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత తెలంగాణలో కానీ రాజకీయాలను మనం ఎవరైతే గమనిస్తున్నారో వారందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఒక బాధ్యత కలిగిన జాతీయ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో కానీ తర్వాత ఏదైనా పక్షాలతో పొత్తులు పెట్టుకోవడంలో కానీ మాకు ఒక విధానం అంటుంది. ఎప్పటి నుంచి వాజ్పేయి గారి కాలం నుంచి మాకు నమ్మకమైన మిత్రపక్షం ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో జనసేననే. దీనికి అందరికీ సమాధానం ఏంది? ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంటుంది. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హైదరాబాద్లో ప్రధానమంత్రి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన మిగతా నియోజకవర్గాల్లో కూడా ఈరోజు సమయం ఇస్తున్నారు. ఎవరికి? భారతీయ జనతా పార్టీకి, జనసేనకు పొత్తుతో పార్టీని గెలిపించండి అని ప్రచారం చేస్తుంది. ఇంకింతకాడికి వేరే క్లారిటీ అవసరం లేదు. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధాని మోదీతో కలిపి ప్రచార సభల్లో పాల్గొన్నారు కదా? ఎక్కడ? ప్రచార సభ ఎన్నికల సభలో పాల్గొన్నారు అంటే ఏమని? బీసీ ఆత్మగౌరవ సభ, దానిలో భాగంగా ప్రధాని మోదీతో పాటు ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు. అది ఎన్డీఏకి సంబంధించిన ప్రచార సభనే కాబట్టి ఎన్నికల సభలో పాల్గొన్నారు కాబట్టి ఇది మనకు క్లారిటీ. మీరు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో పొత్తని చాలా యాంగ్జైటీ గా మిగతా మీడియా వారు కానీ మిగతా వారందరూ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఒకటి చెప్పు, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ రాజకీయ పార్టీ కావాల్సి పొత్తుల నిర్ణయం అనేది ఇంకా ఎన్నికలకు చాలా దూరం ఉంది. తర్వాత ఎన్నికల్లో నిర్ణయించాల్సింది జాతీయ పార్టీని. కాబట్టి మేము మా దగ్గర మా హైకమాండ్ ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటుంది. కాబట్టి మా మిత్రపక్షం జనసేన అనే భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుంది. జనసేనతో పొత్తు అంటున్నారు, జనసేన వాళ్ళు టీడీపీతో వెళ్తున్నారు, ఆత్మీయ సమావేశాలు, సమ్మేళనాలు, ఉమ్మడి మేనిఫెస్టోల వరకు వెళ్తా ఉంది. అక్కడ బీజేపీ మాట్లాడలేదు కదా? లేదు, మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి. జాతీయ రాజకీయాలు అన్నప్పుడు మీరు ఆగస్టు 10వ తారీఖు మేము పంచాయతీ సర్పంచుల హక్కుల గురించి ధర్నా ఇస్తే జనసేనతో కలిసి పనిచేసాం మేము బహిరంగంగా. వాళ్ళన్న అంతర్గతంగా ఏవి సమావేశాలు, సంస్థాగత విషయాల గురించి మాట్లాడుతున్నారు పొత్తు గురించి. మేము బహిరంగంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, పొత్తు కలిసింది అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు బయటకు వచ్చిందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. అటుపక్కలోకి చుట్టుపక్క బాలకృష్ణ కలిసి తెలుగుదేశంతో జనసేన కలిసి వెళ్తుంది అన్నది మీరు అందరు కూడా గమనిస్తున్నారు. అయితే మీకు ఇక్కడ తెలంగాణలో ఎన్నికల్లో పనిచేస్తున్నాం కదా మేము కలిసి, ఇంకంతకాడికి ముందు ఇంకొక స్టెప్ ముందుకెళ్లే పనిచేస్తున్నాం. కాబట్టి మా మిత్రపక్షం ఏంది, నమ్మకమైన మిత్రపక్షం వచ్చేసి జనసేనతో కలిసి వెళ్తున్నాం. ఇంకా సందేహం ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకు చెప్పండి? కాబట్టి మేము కలిసే పనిచేస్తున్నాం, ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికి ఉండాలి. ఇంకొక మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, మా అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస యోజన వెళ్ళారు, రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది ఇళ్లను మనము ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే జగనన్న కాలనీల పేరుతో వీళ్ళు స్థలాలు కొని వాటిలో జరిగిన అవినీతి మొత్తం 700 కోట్ల రూపాయలు, ఈ స్థలాలు 7000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో, మీరు ఆ కాలనీలు అన్నింటికి కూడా మీకు చూడండి విద్యుత్ కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, స్కూళ్ళు కానీ, అంగన్వాడీలు కానీ, రోడ్లు కానీ అన్నిటి కూడా మనం దీనదయాల్ ఉపాధ్యాయ గారి ఆశయాలతో మేము అన్నిటికీ చేస్తున్నాం. అయితే వీటన్నింటినీ కూడా తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది తప్ప ఇంకొకటి ఇంకా ఏమి లేదు. ఇంకో టిట్కో ఇల్లు అన్నారు, గతంలో 2014 నుంచి 2019 వరకు టిట్కో ఇల్లు ఏదైతే అర్బన్ హౌసింగ్లో మీకు ఏర్పాటు చేశారో వాటిని అన్నింటి కూడా ప్రజలు ఈరోజు ఈఎంఐలు కట్టుకోలేక వాళ్ళకు సిబిల్లో రేటింగ్ పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ప్రసాద్ గారు మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ, స్థానికంగా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఏదైతే ఉందో ఇక్కడ స్థానిక అధికారులు పనిచేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు కదా, ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం దిక్కు లేకపోతే ఎవరికి వెళ్ళి పెట్టుకోవాలి కాక. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని ఏర్పాటు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య పరంగా డబ్బులు ఇస్తుంది. ఇక్కడ మీరు దాన్ని గ్రౌండ్ చేయాల్సిన పరిస్థితి అదే కదా. ఈ రోజు ఏదైతే ఇచ్చారో వాటి నిర్మాణంలో జరిగిన అవకతకలపైన ఏదైతే దర్యాప్తు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వాటిని ముందుకెళ్ళని పరిస్థితి ఈరోజు 4.5 సంవత్సరాల పైన దాటింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సిన ఉంటుంది. దుర్గాప్రసాద్ గారు చెప్పండి, దీనికి రాష్ట్ర పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే విధంగా కాదు అన్నిటికీ సమాధానం చెప్తారా? మీకు 10 నిమిషాలు టైం ఇస్తాను, ఎక్కడ ఎటువంటి ఇంట్రాక్షన్ లేకుండా ఒక్క నిమిషం అండి. టిట్కో ఇళ్ల గురించి చెప్పాలి, వెంకటరెడ్డి గారు ప్యానెల్ లో 5 ఉన్నారు, 5 మీరు ఒకసారి సమాధానం చెప్తారా లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి సమాధానం చెప్తారా?
టిట్కో హౌస్ సంబంధించి ఆయన ఇంకా తయారు కాబట్టి అడుగుతున్నాము. లేదు టిట్కో హౌస్ సంబంధించి సమాధానం చెప్పరా? అన్నిటికీ సమాధానం చెప్తాను. దానికోసం ఆశా గారు, ఆశా గారు, ఈ రోజు టిట్కో ఇళ్ళు కనీసం అన్ని లక్షల ఇళ్ళు కడితే నిజంగా కూడా ప్రజల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టాం కదండి, వాళ్ళు కనీసం ఆడిట్ అన్న చేయాలి కదండి. ఈ ఇళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు, ఏందని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి కదండి. ప్రసాద్ గారు ప్రజల్లో ఆగండి, నేను ప్రజల అభిప్రాయాన్ని చెప్తున్నా, నా అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రజల అభిప్రాయం. ఇట్కో ఇళ్ళు కట్టి వాటికి 5 సంవత్సరాలు దాటిపోయింది, ఆ కిటికీలు పోతున్నాయి, వాటికి ఉన్నటువంటి పైపులు పోతున్నాయి, అన్ని పోతున్నాయి, లక్షల కోట్లు పెట్టి కట్టారు ఇంతవరకు. అంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు కూడా ఉన్నాయండి, వాళ్ళది కూడా ఉంది. అందుకని వాళ్ళు కనీసం, ఇప్పుడు ప్రసాద్ గారు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా వాటి మీద దృష్టి సారించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయాలి. అదే చేస్తుంది పాదయాత్ర వెంకటేశ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. చాలా విషయాలు. ఓకే, పొత్తుల విషయం ఏ విధంగా ఉంటుంది, మీరు సింగిల్ గానే వెళ్తా అంటున్నారు కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇళ్లకు సంబంధించి ఏ విధంగా ఇంత అన్యాయం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటిని కూడా పట్టించుకోవట్లేదు, లేదంటే ఇంత అవినీతిగా జరుగుతూ ఉంది అనే దానికి సంబంధించి టిట్కో ఇల్లు కావచ్చు, సెంటు స్థలం కావచ్చు. మా ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే ఆ ఫైటింగ్ వేరుగా ఉంటది. ప్రజలకు నిజమైన అవసరాల గురించి ప్రజలు వాళ్ళు చెప్పేవన్నీ నిజాలైతే, నేను ఒక మాట చెప్తున్నానమ్మా, వాళ్ళు చెప్పేవన్నీ పురంధేశ్వర గారు చేసే ఆరోపణలన్నీ నిజాలైతే, ఆ భావ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేస్తున్న పురంధేశ్వర గారు ఈ కేవలం ఆయన్ని బెయిల్ కోసం ఆయన ఉత్తపుత్రుడు తీసుకొని అమిత్ షాని కలిసి ఆ బెయిల్ కోసం ప్రయత్నించింది తప్పితే, ఇదే వాళ్ళు చెప్పేది నిజాలైతే వీటన్నిటిని తీసుకొని కేంద్రాన్ని కలిసి నిర్ణయాలు తీసుకోవడం చెయ్యాలి కదా. సబ్జెక్ట్ మారండి. అంటే మీరు అంగీకరిస్తున్నారు బెయిల్ కోసమే వెళ్ళి మాడున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో, కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత బెయిల్ వచ్చింది అనేది. ఇక్కడ ఒక చిన్న మాట వినండమ్మా, ఆమె ప్రయత్నాలు మీకు కళ్ళెదురో కనపడుతున్నాయి. ప్రయత్నం చేసిన తర్వాత కదా బెయిల్ వచ్చింది. కనపడుతున్నాయి. ఇక ఇంకొకటి విషయం, టీడీపీ వారు బీజేపీ వారు కలవలేదు, ఈ పొత్తుల గురించి మాట్లాడలేదన్న, తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, తెలంగాణలో టీడీపీ ఎవరితో పనిచేస్తుందమ్మా, కర్ణాటకలో ఎవరితో పనిచేసింది, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఏం మాట్లాడుతుంది, ఆంధ్రప్రదేశ్ లో ఏం మాట్లాడుతుంది, బిజెపి జనసేనతోనే పొత్తు అని చెప్పింది, తెలంగాణలో జనసేన వరకు లిమిట్ అయింది, ఎప్పటి నుంచో జనసేనతో పొత్తు అని చెప్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి అంటే ఒక జాతీయ పార్టీ విధి విధానాలు రాష్ట్రానికి ఒక రకంగా ఉంటాయా? ఉండవు కదా. ఉంటే అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విషయాలు కనుక మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా రోడ్ల విషయంలో కానీ ఇళ్ల విషయంలో కానీ టిట్కో ఇళ్ల విషయంలో కానీ ఇళ్ల పట్టాల విషయంలో కానీ గత ప్రభుత్వం కంటే 1000 రెట్లు మేము అధికంగా లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చాం. గ్రౌండ్ లెవెల్లో మేము ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక పంచాయతీ ఉంది, పంచాయతీలో ఒక వార్డు ఉంది, ఆ వార్డులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి మేము లబ్ధి చేకూర్చాం అనేది స్పెసిఫికేషన్ తో మేము చెప్పగలం. చెప్పండి మరి. ఈ ఆరోపణ చేసే వాళ్ళని మేమేమంటున్నామంటే, ఎక్కడో కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో లేకుండా, ఎక్కడో కూర్చొని గ్రౌండ్ లెవెల్ లో లేకుండా, లెట్ మీ కంప్లీట్, ఎక్కడో కూర్చొని రోడ్లు బాగలేవు, ఎక్కడో కూర్చొని టిట్కో ఇళ్లకి కిటికీలు ఓడిపోయినాయి. ఒక్కటి చూపించమనండి, టిట్కో ఇళ్ళు మీరు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తయారు చేసి ముస్తాబు చేసిన టిట్కో ఇళ్ళు ఉన్నాయి ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోమనండి. పాడైపోయిన తర్వాత లో ఏదైతే పాడైపోయా, కిటికీలు కావచ్చు, గుమ్మాలు కావచ్చు, తలుపులు కావచ్చు, అన్ని కూడా రీప్లేస్ చేస్తున్నారు, వాస్తవం కాదా? అవునమ్మా, వాళ్ళు సగం కట్టేసి వదిలేసి డబ్బులన్నీ వాడుకొని, అమ్మా సగం కట్టేసి వదిలేసి డబ్బులన్నీ వాడుకొని అవినీతి చేసి పక్కకెళ్లిపోతే వాటన్నిటిని రెడీ చేసి రిపేర్ చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేసి వాటికి సీసీ రోడ్లు అయితేనేమి, చెప్తున్నారు మౌలిక వసతుల విషయంలో జాప్యం వద్దు, నిర్లక్ష్యం వద్దు, మౌలిక వసతులు చూడండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పుడు
డ్రైనేజ్ కదా, ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేము. ఎప్పుడు చేసేది ఏమండి? ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లోనా అంటున్నారు? ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో అంటే చేసిన అవినీతి అన్ని పక్కన పెట్టి మధ్య ఐదేళ్లుంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు అన్న? మీకు 4.5 సంవత్సరాలు అధికారం మీరు అనుభవిస్తున్నారు, మీరు ఇంతవరకు ఒక దర్యాప్తు చేసి బయట పెట్టలేకపోయినారు. 10 సంవత్సరాలు 14 ఏళ్ళు అనుభవించిన వాళ్ళు మీరు కూడా మాట్లాడితే ఎట్లా అండి? మీరు ఇప్పుడు టిట్కో ఇండ్ల మీద మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మీరు ఇదే ఛానల్ కి సంబంధించిన కెమెరాను పిలుచుకొని నేను వస్తాను, మీకు రాయలసీమలో గానీ ఎక్కడైనా చూపిస్తాను. మొత్తం చెట్టని మనిషి గందరగోళంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుందా లేదా? తర్వాత మీరు రకరకాల కార్యక్రమాలు టిట్కో జరుగుతున్నాయా లేదా? మరి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం బాధ్యత చేస్తున్నారో చెప్పాలి వెంకటేశ్వర గారు. మీరు ఒక సవాలు విసిరినప్పుడు దాన్ని కన్ఫైన్ చేసి మాట్లాడండి, మళ్ళీ గాలి మాట్లాడదు. రండి, మీరు ఇదే ఐ న్యూస్ పిలుచుకొని మీరు టిట్కో ఇళ్ల దగ్గరికి మీరు వస్తారా? మీ హౌసింగ్ మంత్రిని పిలుచుకొని వస్తారా? గ్రౌండ్ లేక రమ్మని చెప్పండి, మేము చూపిస్తాం. ఒక భారతీయ జనతా పార్టీగా మేము నిరూపిస్తాం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత ఉంది. మీరు ఏం చేశారు వెంకటేశ్వర రెడ్డి గారు? మీరు ఒక విషయం వినాలి. మీరు ఎవరైతే టిట్కో ఇండ్ల మీద గత ప్రభుత్వం లోన్లు తీసుకుందో వారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు సిబిల్ రేటింగ్ లేక చాలా అల్లాడిపోతున్నారు, ఈఎంఐలు కట్టలేక. దీనికి మీరు బాధ్యత వహించాలా? అధికార పార్టీగా మీరు బాధ్యత వహించాలా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన ఇండ్లు ఇచ్చినప్పటికీ కూడా మీరు సరైన కాలంలో దర్యాప్తు చేస్తామని చెప్పినప్పటికీ కూడా మీరు గత ప్రభుత్వం మీద ఏ విధంగా చేయలేకపోయారు. తర్వాత ఈ అన్నిటి కూడా గ్రౌండ్ లెవెల్ చేసి మీరు ఇల్లు బాధ్యత వహించాలా? వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం. ఏపీలో ఏం జరుగుతోంది, ఇళ్ల కట్టిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత మోడిఫికేషన్స్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు అదే అడుగున్నారు, తలుపులు కిటికీలు గుమ్మాలు అన్ని కూడా పాడైపోతే అవి కూడా చేస్తూ ఉన్నారు.